రోజు విభజనకు వ్యతిరేకంగా ఫైట్ చేసిందండి. నిన్న ఉండాలి గారి మాటలు రెండు మూడు కొంచెం అంటే అసందర్భంగానూ అనిపించాయి, ఎందుకు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నట్టు అనిపించాయి. ఎందుకన్నారో నాకైతే అర్థం కావట్లా. ఆ రోజు ఏదన్నా విభజన జరిగినప్పుడు అన్యాయం చేసింది ఎవరనుంటే ఈయన ఉన్న కాంగ్రెస్ పార్టీ, అలాగే అప్పుడు అపోజిషన్లో ఉన్న బీజేపీ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పూర్తి ఇదైన పూర్తిగా వ్యతిరేకించి టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేసింది లాస్ట్ సెకండ్ వరకు, లాస్ట్ మినిట్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా దీన్ని మీరు హిస్టరీ వెనక్కి తిరిగి చూస్తే, రీసెంట్ హిస్టరీ కాబట్టి ఎవరికైనా అది అర్థమయ్యేది. ఆ తర్వాత ఒక్కసారి విభజన అంటే కంట్రోల్లో లేనిది అయిపోయిన తర్వాత విభజన హామీల గురించి కంటిన్యూస్ ఫైట్ చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజుకు రకరకాల దౌత్యం రీత్యా లేకుంటే కోర్టు కేసులు ఇంకో రకంగా ఒత్తిడి తీసుకురావడం ఎట్లనేది సెంటర్ చేయాల్సినవి, లేకుంటే మనకు తెలంగాణ నుంచి రావాల్సినది ఫైట్ చేస్తున్నది మా పార్టీ, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలాంటి డౌట్ లేకుండా ఆయన ఉండవల్లి గారికి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ దానికి హెడ్డింగ్లు కూడా వీళ్ళు పెట్టడం, ఏదో ద్రోహం చేస్తారు, ఇట్లయితే ద్రోహం చేసినట్టు అవుతుంది, ఇలా పెద్ద పెద్ద మాటలు. జగన్మోహన్ రెడ్డి గారిది సింగిల్ స్ట్రైట్ ఒకటే లైన్, చాలా పారదర్శకంగా ముక్కు సూటిగా ఉండే తత్వం దీంట్లో కూడా అదే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ప్లాట్ఫామ్ ఎక్కడ వచ్చినా అవకాశం వచ్చినా రాష్ట్రం ఏదైతే దురదృష్టకరంగా అన్యాయంగా మనం విభజనకు గురయ్యామనే భావన బలంగా అందరిలో ఉంది, మాలో కూడా ఇంకా బలంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అది నమ్ముతున్నారు. సో మళ్ళీగన ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే మొట్టమొదట వెల్కమ్ చేసేది, అందుకోసం ఒకవేళ అవకాశం ఉంటే ఎంతవరకైనా పుష్ చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం. ఆర్ విభజన హామీలు ఏమన్నా ఉన్నాయో అవన్నీ పూర్తి గతం నుంచి ఎప్పుడు రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తో మరింత మెరుగైనవి ఇవ్వాల్సిన బాధ్యత ఆ రోజు రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ అంటే ఇప్పుడంటే అది పాపం దీంట్లో ఉంది. బీజేపీ ఆ రోజు ఫైట్ చేశామని చెప్తున్న బీజేపీ అధికారంలో వాళ్ళు చేయాలని గట్టిగా అడిగేది, అవసరమైతే దాంట్లో ఎంతవరకైనా అవకాశం ఉండి మనం లాగలిగితే పుష్ చేసేది మా పార్టీ మా ప్రభుత్వం. అది అందుకు ఇది ఈ కేసు కూడా ఒక ప్లాట్ఫామ్ ఒక వేదికగా ఉపయోగపడితే ఒక అవకాశంగా ఉపయోగపడితే దీంట్లో కూడా అంతే బలంగా కూడా ఆ ఆర్గ్యుమెంట్ వినిపిస్తాము, అన్యాయం జరిగింది అనేది ఎత్తి చూపిస్తాం. ఆ అన్యాయాన్ని వెనక్కు తిప్పగలిగితే అలాంటిది కావాలి, లేని పక్షంలో దాని సరిదిద్దరన్నా సరిదిద్దరనే దాని మీదైనా గట్టిగా పట్టుబడతాం. దాంట్లో ఏ మొహమాటాలు లేవు, దాపరికాలు లేవు, ఎందుకంటే ముందు నుంచి అంతే ఓపెన్గా ఉన్నాం. ఉన్నందువల్లే ఆ రోజు అక్కడ తెలంగాణలో కూడా నష్టపోయినాం, లేకపోతే అక్కడ 6% అంత దీంట్లో కూడా ఓట్లు వచ్చాయి, బలంగా ఉండేవాళ్ళం. ఉమ్మడి రాష్ట్రం ఉంటే గెలిచింది, గెలిచేవాళ్ళం, మా పార్టీని అధికారం లేకొచ్చేది. ఇది ప్రజలకు తెలుసు, చిన్నపిల్లలతో సహా ఇది రీసెంట్ హిస్టరీ కాబట్టి మళ్ళీ 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 ఇదే రీఇన్స్టేట్ చేస్తాం. ఒకవేళ ఎవరన్నా అడిగినా వీ స్టాండ్ ఫర్ యునైటెడ్ దిస్ వన్, ఒకవేళ అది వెనక్కు తిప్పలేం కాబట్టి చక్రాన్ని కావాలని అనుకుంటే అక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా రెక్టిఫై అవ్వాలి. దాని వరకు ఎంతవరకు పుష్ చేయాలో అంతవరకు పుష్ చేస్తాం, అది ఫ్యూచర్లో కూడా కనిపిస్తుందని చెప్తున్నాను. అంటే విభజన తర్వాత లక్ష కోట్ల విలువైన ఆస్తులు వదిలేసుకొని వచ్చారు, ఎందుకని జగన్ ప్రభుత్వం తెలంగాణతో కానీ కేంద్రంతో కానీ పోరాటం చేయలేదని కూడా ఆయన ఒక ఆయన కూడా ఆయన ఎంపీగా చేశారు, ప్లస్ ఎవరిబడి రెస్పెక్ట్ హిమ్, ఆయన ప్లెయిన్గా ఉంటారని. మరి మామూలు సగటు పొలిటీషియన్ లాగా ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, కానీ ఉన్న అవకాశాలన్నీ ఎగ్జాస్ట్ చేసుకుంటున్నామని చూస్తే ఆయనకు తెలుస్తుంది. బట్ కాన్స్టిట్యూషన్కు లోబడి ఒక ప్రభుత్వాలు డీల్ చేసేటప్పుడు ఎట్ట చేయాలో అంతకు మించి పోవడానికి ఎందుకు కుదరదు అంటే ఇది ఉద్యమం కాదు కాబట్టి, ఏదేదో ఒక ఉద్యమంలాగా పోయి ఎవరినో కాలర్ పట్టుకొని నిలదీసి గొడవ చేసేది కాదు కాబట్టి. ఎంత చేసినా ఇప్పుడు ఆయనైనా 8 ఏళ్ళు మరి ఎందుకు చేయలేకపోయాడు? ఆయన ఉండవలేరని కుమార్ కోర్టులో వేసి 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది ఈరోజు. నిజంగా ఆయనకు తెలుసు 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం వెనక్కు తిరిగి ఏదో తమిళనాడులో అప్పుడు చెన్నై మనకు అని చెప్పి ఏదైతే అడిగింది కావాలన్నా ఇంకోటి కావాలన్నా చేయాలంటే ఎట్టయితే హిస్టరీ వెనక్కు పోలేదు, పోవడానికి అవకాశం లేదు. కొన్ని వాటిని యాక్సెప్ట్ చేయక తప్పదు, అది రియలిస్టిక్ అప్రోచ్ లేదు అని అంటే ఏదో ఐడియలిస్టిక్కో సంబంధం లేకుండా గ్రౌండ్ రియాలిటీస్కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడో ఉండాలి. ఆయనకు ఈ విషయం ఖచ్చితంగా తెలుసు, ఖచ్చితంగా తెలిసినప్పుడు తను మాట్లాడే మాటల్లో ఈ బ్యాలెన్స్ అనేది లేకపోతే అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇదిగో మేము కూడా ఇలా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. దానికోసమే నేను మళ్ళీ అంటున్నా కదా, పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం, ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లే. వాటెవర్ నిన్న జరిగిన దాంట్లో అడ్వకేట్ ఎవరన్నా అని ఉంటే అక్కడ
అది పాసింగ్ దీనిలాగా టెక్నికల్ సాంకేతిక పరమైన దీనివల్ల అని అది ఉంటుంది తప్ప దాని అది రాష్ట్ర ప్రభుత్వం వీలు కానీ ముఖ్యమంత్రి గారి వీలు కానీ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వీలు కానీ కాదు. అది మీకు క్లియర్గా ఎక్కడెక్కడ రావాలో అది రిఫ్లెక్ట్ అవుతుంది, వస్తుంది కూడా. దాంట్లో ఏం మొహమాటాలు ఉండవు, దాపరికం ఉండాల్సిన అవసరం లేదు. అండ్ బేసికల్ మామూలు ఆలోచించిన ముందు నుంచి ఇది ఫైట్ చేసిన పార్టీగానే కాకుండా రాష్ట్రానికి బెనిఫిట్, రాష్ట్రం మళ్ళీ మనం కలిసే అవకాశం వెనక ఉంటుందంటే ఫస్ట్ వెల్కమ్ చేసేది ఆంధ్రప్రదేశ్ కాక ఎవరవుతారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాక ఎవరవుతారు. అందులో ముందు నుంచి దీని తరపున పూర్తి నిలబడిపోరాయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక ఎవరే ఏదవుతుంది. సో దానికి ఉన్న అవకాశాలని ఎగ్జాస్ట్ చేస్తాం. దాంట్లో నిన్న ఆయన అన్న దాంట్లో అది లేదు, అలాగే పిటిషన్ కూడా దాని మీద కాదు. రాష్ట్రానికి రావాల్సిన దాని మీద అయితే రాష్ట్రానికి రావాల్సిన దాని మీద గవర్నమెంట్గానే ఫైట్ చేస్తున్నాం కదా, కోర్టులో కేసులు ఉన్నాయి కదా, నడుస్తున్నాయి, సెంటర్ నుంచి ప్రెజర్ తీసుకురావాలని చూస్తున్నాను, అన్ని రకాలు చేస్తున్నాం. ఈ కేసు విభజనకు సంబంధించినంత వరకు చట్టం మీద వేసిన కేసు, ఆర్టికల్ 3 ప్రకారము జరగాల్సిన పద్ధతిలో జరగలేదను దాని అనేది ప్రస్తావన దాంట్లో ఉందని అంటున్నారు. పూర్తి ఇంకా పూర్తి చూడలేదు. కానీ 14లో వేసిన కేసు, 14లో వేసిన కేసు అసలు విభజన హామీలు ఎందుకు వస్తాయి దాంట్లో? ఆయన తర్వాత అనడం వేరు. అవును, కానీ నిన్న క్వశ్చన్ వచ్చింది 14 కేసు గురించి అడిగినారు. దీని గురించి తీసుకోవాలా? దీని గురించి తీసుకుంటే ఆల్రెడీ మాకు ఈ కేసులే ఉన్నాయి, వీటిని దానికి ట్యాగ్ చేయాల్సి వస్తుంది, చేసేవాళ్ళు కూడా కదా. ఆయన అడిషనల్ అఫిడవిట్ ఏం వేశారో కానీ నిన్న ఆయన ప్రస్తావించిన అంశం, జడ్జిలు అడిగారన్న అంశము లేదా ఈ లాయర్ చెప్పాడన్న అంశము, ఇట్ పర్టైన్స్ టు 2014 కేసు విభజన చట్టము, దాని రాజ్యాంగపరమైన వ్యాలిడిటీ గురించి, జరిగిన అన్యాయం విభజన అన్యాయంగా విభజించారు, ఆ చట్టం కూడా అన్యాయంగా ఉందనేది బేసిక్ క్వశ్చన్ రైజ్ చేసింది. దాని మీదనే ఈ ఇష్యూ వచ్చింది. అలా కాకుండా హామీల గురించి అయితే, హామీల గురించి స్టేటే ఫైట్ చేస్తుంది అండ్ ఖచ్చితంగా ఆయన ఫైట్ చేస్తే అది అడిషనల్ దీనిగానే ఉపయోగించుకుంటాం. అండ్ రెండవది దీనికే కాదు, ఆయన అన్నట్టు ఒకవేళ గతంలోకి తీసుకెళ్ళగలిగితే కాలచక్రాన్ని వెనక్కు తిప్పి, లేదా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చి, లేదు రెండు స్టేట్స్ కలిసి ఉండాలి ఎందుకంటే చట్ట ప్రకారం జరగలేదు, మళ్ళీ మీరు ఇది మొదలుపెట్టి ఈ అసెంబ్లీ తీర్మానాన్ని కానీ మిగిలిన వాటిని కానీ అన్నీ లెక్కలేక తీసుకొని చేయాలి, లేదా ఆర్టికల్ 3 ప్రకారం ఇది జరగాల్సిన పద్ధతిలో జరగలేదు మళ్ళీ కలవండి అంటే, అంతకంటే కావాల్సింది ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది వెల్కమ్ చేయడానికి. ఒకవేళ అందుకు అవకాశం ఉందంటే దానికోసం కూడా ఫైట్ చేస్తుంది అని అంటున్నాను నేను. ఇది నోషనల్, ఇదే ఆయన అన్నది. యాజ్ ఫర్ ఇష్యూస్కి సంబంధించినంత వరకు వీఆర్ ఫైటింగ్, అండ్ ఒకవేళ అక్కడ ఈయన కేసు కూడా అందుకు ఉపయోగపడితే దాన్ని కూడా బేస్ చేసుకుని కూడా అక్కడ అదే వాదిస్తాం, సాధిస్తాం కూడా. ఆయన కోర్టా లేకుంటే ఇదా, అది ఏమన్నా అర్థం ఉందా? 24 గంటల వస్తే 48 గంటలు వెయిట్ చేయమని చెప్పి ఎవరు వస్తారో ఎవరు చదువుతారో, అంత తొక్కిసలాట ఎందుకు ఆయన అర్జెంటుగా ఏదో పోయేసి తను వాళ్ళ నాయన ఎక్కడ జైల్లో కూర్చోవాలని ఆయనకు అంత తొక్కిసలాడకుండా ఏం చేయలేదు. వచ్చే పద్ధతిలో వస్తాయి, డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ జరిగేవి జరుగుతాయి, ఆయన వాళ్ళకున్న అవకాశాలు ఉంటాయి. ప్రతిదానికి ఏమన్నా అయితే మీరు ప్రూవ్ చేయలేకపోయారు కదంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి టైం పడుతుంది చేయడానికి ఆ సిస్టంలో, రెండవది మీకు లీగల్గానో మీకున్న వ్యవస్థలను మేనేజ్ చేసే దాంట్లో మీరు అడ్డగోలుగా ఎక్కడెక్కడో ఏదో చేసి దీన్ని అడ్డుకోవాలని చూడడం వల్ల ఒకసారి డిలే అవుతుంటుంది. బట్ అల్టిమేట్గా మీరు రాష్ట్రానికి నష్టం చేశారనడానికి కావాల్సిన ఆధారాలు, లేదా మీరు సైఫనింగ్ చేశారు అక్రమంగా డబ్బులు అనే ఆధారాలు కొన్నిట్లో క్లించింగ్ డివిడెన్స్తో ఉన్నాయి. ఇప్పుడే ఆయన అప్పుడే ఉన్నాయి, ఏది మన 2004 ముందు ఆయన చేసినవి ఎన్ని లేవు అవన్నీ. అండ్ రాజశేఖర రెడ్డి గారు వాటిలో ఆ రోజున నిజంగానే విండిక్టివ్నెస్తో పోయినట్టు ఉంటుందనే మనం వదిలేశారు, కానీ ఆ రోజు క్లోజ్ చేస్తే అదేదో స్టేడియంల కేసే ఉంది, అది ఒకటే పెద్ద కేసు, దాంట్లోనే అడ్డంగా బుక్ అయిపోయింది. ఆయన ఓవర్ జనరస్గా ఉన్నట్టున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, దానివల్ల బయటపడ్డాడు. అది వాళ్ళ నాయన అడిగితే ఆయన చంద్రబాబు గారు చెప్తాడు లోకేష్ కు.